హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కనక దుర్గా కలెక్షన్లో చెడు బై వెరైటీస్ అండి మహేశ్వరి పాటు సిల్క్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే మనకి మహేశ్వరి పాటు లో వచ్చేసరికి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అలాగే డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి మనకి ప్రైసెస్ రేంజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి వీటిలోని ద బెస్ట్ క్వాలిటీలోని మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను దీని క్వాలిటీని బట్టి దీని ప్రైసెస్ అన్నది కూడాను డిపెండెంట్ ఉంటుందండి ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఈ ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లాకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ శారీస్ వచ్చేసరికి మనకి ఆఫీస్ వారికి జర్నీస్కి ద బెస్ట్ ఉంటాయండి శారీస్ అయితే వెరీ గుడ్ లుకింగ్ ఉంటుంది ప్రొఫెషనల్గా కూడా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ద బెస్ట్ ఉన్నాయండి ఈ శారీస్ని మనం లాంగ్ ఫ్రాక్స్గా కూడా స్టిక్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుందండి హాఫ్ వాణి శారీస్ లాగా మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది శారీస్గా పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఇంగ్స్టర్స్ ఏంటి పెద్దవాళ్ళేంటి ఎవరైనా యూజ్ చేసుకునేటట్లు ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బిల్లా కానీ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మ్యారూన్ కలర్ కాంబినేషన్కి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ చేస్తారు చాలా అండి చాలా బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే మాత్రం పైన వచ్చేసరికి టెంపుల్ డిజైన్ లాగా హైలైట్ చేస్తారు జెకాడ్ బార్డర్ అండ్ కింద బార్డర్కి వచ్చేసరికి మంచి టెంపుల్ డిజైన్ హైలైట్ చేస్తూ మనకి జెకాడ్ బార్డర్ అనే డిజైన్ చేస్తారు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి వీవింగ్ లాగా హైలైట్ చేస్తారండి ఇది ప్రింటింగ్ అయితే కాదండి అంత థ్రెడ్ వీవింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మనకి మిడిల్ పార్ట్లోకి వచ్చేసరికి బ్యూటిఫుల్గా మనకి బర్డ్స్ బర్డ్స్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ లాగా హైలైట్ చేస్తారు సారీ అయితే వెరీ వెరీ గుడ్ లుకింగ్ ఉందండి ఓకే ఇక మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్స్ తోటి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో పల్లు పాట్ అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ ఆ బ్లౌజ్లో కూడాను సెల్ఫ్గానే మనకి ఒక డైమండ్ డిజైన్ లాగా కూడా బ్లౌజ్లో హైలైట్ చేశారండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది కదా సి బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి పెసరపొట్టు గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ చేశారండి బేబీ లీఫ్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా అండి చాలా బాగుంది కదా పైన వచ్చేసరికి మనకి జకాట్ బార్డర్ ఫ్లవర్ డిజైన్ అండ్ కింద బార్డర్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా మ్యాంగోస్ డిజైన్ అండ్ లోటస్ ఫ్లవర్స్ లాగా బ్యూటిఫుల్ హైలైట్ చేశారండి జకాట్ బార్డర్ ఇక మనం స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత సూపర్ ఉంటుందండి చాలా బాగుంది కదా మనకి విస్కట్ బోర్డర్స్ లాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు ఇక మనకి మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి బ్యూటిఫుల్గా మనకి క్రేపర్ స్టైల్లోని ఫ్లవర్స్ డిజైన్ అనేది హ్యాలెట్ చేస్తారు శారీ ఎంటైర్ లుక్ అండి ఇక టోటల్ ఎంటైర్ లుక్ అనేది ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి పళ్ళు పాటు అంటూ సపరేట్ గా లేకుండా ఇలాగ మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు ఇక మనకి బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ కలర్ అంటే మనకి బేబీ లీఫ్ కలర్ కాంబినేషన్ లోని డార్క్ బాటిల్ గ్రీన్ కూడా ఇంక్లూడ్ చేస్తూ డిఫరెంట్ ఆఫ్ స్టైల్లోని మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తారండి చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఎల్బో హ్యాండ్స్ కానీ అట్లా పెట్టించుకొని కుట్టించుకుంటే సూపర్ ఉంటాయండి సారీస్ అయితే మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ కి కొంచెం లైట్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బార్డర్ అనేది డిజైన్ చేశారు సెల్ఫ్ గానే ఉంటుంది కొంచెం దగ్గర దగ్గరగా కొంచెం కాకపోతే సారీ బాడీ కలర్ కన్నా సారీ బార్డర్ కలర్ కొంచెం లైట్ అన్నది ఉందండి కాంటస్ట్ లాగా కొంచెం కనిపిస్తుంది ఇక పైన బార్డర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ జకాట్ బోర్డర్ అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్గా ఇంగండి స్కర్ట్ బోర్డర్ చాలా బాగుంది కదా శారీస్ వేర్ చేసుకుంటే సూపర్ బాగుంటుంది ఇక మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి మంచి క్రేపర్ స్టైల్లో బ్యూటిఫుల్గా మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మంచి చాక్లెట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి సారీస్ అయితే వెరీ వెరీ గుడ్ లుకింగ్ ఉంది మనకి మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందండి ఓకే ఆఫీస్ వేర్కి ప్రొఫెషనల్గా వేర్ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది ఇక మనకి పళ్ళు పార్ట్ అంటూ వీటికి డిజైన్ యూనిక్ శారీస్ కాబట్టి వీటికి పళ్ళు పార్ట్స్ అంటూ సపరేట్గా ఏమీ లేదు ఇక మనకి బ్లౌజ్ విషయానికి వస్తే సేమ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు లేదు మనం కాంట్రాస్ట్ వేసుకోవాలనుకుంటే గోల్డ్ కలర్ బ్లౌజ్తో కూడా వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ మెజ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా అండి చాలా బ్యూటిఫుల్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి డార్క్ మిజంతా పింక్లోని డార్క్ అండ్ ఇంకా ఇది వచ్చేసరికి శారీ ఆల్ ఓవర్ మొత్తం అంతా ఫ్లవర్స్ డిజైన్ లాగా హైలైట్ చేశారు పైన వచ్చేసరికి రిజాకట్ బార్డర్లోని మంచి మ్యాంగోస్ డిజైన్ అండ్ కింద బార్డర్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా స్కట్ బార్డర్ చాలా బాగుంది కదా మ్యాంగోస్ డిజైన్స్ తోటి బ్యూటిఫుల్గా హైలైట్ చేస్తారండి మంచి లోటస్ ఫ్లవర్స్ అండ్ మ్యాంగోస్ డిజైన్ ఇక మనకి మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది టోటల్ ఎంటైర్ లుక్ దీనికి కూడా పళ్ళు పాట్ అంటూ సపరేట్గా ఏం లేదండి అండ్ మనకి బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ మనకి అంత పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు పా బ్లౌజ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఈ శారీ నెంబర్ టెన్ అండి మన నెక్స్ట్ సారీ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ కి కొంచెం గ్రేలో బ్లూ మిక్సింగ్ అవుతున్నట్లుగా మనకి బార్డర్ అన్నది డిజైన్ హైలైట్ చేస్తారు పైన వచ్చేసరికి ఫుల్ మంచి జకాట్ బార్డర్ అన్నది హైలైట్ చేస్తారు కింద బార్డర్లోకి వచ్చేసరికి బ్యూటిఫుల్ గా లిఫ్ ప్యాటర్న్ అండ్ డైమండ్ డిజైన్ లాగా మంచి స్కర్ట్ బార్డర్ అనే డిజైన్ హైలైట్ చేశారండి స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత సూపర్గా ఉంటుందండి ఇక మనకి మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారండి టోటల్ ఎంటైర్ లుక్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి ఇలాగ పళ్ళు పార్ట్ అనే డిజైన్ హైలైట్ చేశారు ఇక మనకి బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ లా కాకుండా గ్రే కలర్ కాంబినేషన్లోనే మనకి బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ బ్లౌజ్ డిజైన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్న ఈ శారీ నెంబర్ లెవెన్ ఏంటి మన నెక్స్ట్